క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా మరి ఈ సాయం వేళ ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ నుంచి మీ అందరితో కలిసి పంచుకోవాలని ఆశపడుతున్నాను కొద్దిసేపు ఈ అంశాన్ని గూర్చిన ధ్యానం బైబిల్ నుంచి మనం అంతా కలిసి చేద్దాం ఈరోజు సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో అనేక మందిలో అనేక తప్పుడు అపోహలు ఈవెన్ క్రైస్తవుల్లో కూడా అదేంటంటే మనుషులు పెట్టే శాపాలు నిజంగా ఎవరైనా శాపం పెడితే ఆ శాపాలు మనుషులకు తగులుతాయా అవునండి పలానా వ్యక్తి శాపం వల్లే మా కుటుంబం ఇలా అయిపోయింది పలానా ఆమె శాపం వల్లే ఈరోజు మేము ఈ పరిస్థితికి దిగజారిపోయాము అని ఎంతోమంది వాపోతున్నట్లుగా చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం అయితే దీనికి బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి అసలు బైబిల్లో శాపాలు ఉన్నాయా ఎటువంటి శాపాలు ఉన్నాయి ఎటువంటి శాపాలు మనుషులకు వర్తిస్తాయి నిజంగా ఒక వ్యక్తి శాపం పెడితే అది ఎంతవరకు ఆ శాపం మనకు తగులుతుంది అనే దాని గూర్చి క్షుణ్ణంగా బైబిల్ నుంచి ఈరోజు ఈ సాయం వేళ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియులారా ఈరోజు భారతదేశంలో ఉన్న చాలా మందిలో ఉన్న అపోహలు ఏంటంటే అనుమానాలు ఏదో కీడు తలపెట్టాం కాబట్టి ఇది శాపంగా పరిగణించింది మా కుటుంబానికి శాపమే మారింది నిజంగా మనుషులు తలుచుకుంటే మరో మనిషిని మరి శాపానికి గురి చేయగలరా ఒక మనిషి నిజంగా శాపం ఒకరికి ఇవ్వగలిగితే ఆ శాపం నిజంగా మనకి వర్తిస్తుందా అన్న దానిపై ఈరోజు బైబుల్ దానికి చెప్పే చక్కటి సమాధానాన్ని మనం ఆలోచించాలి చాలామంది భారతీయుల్లో పాములు పగబడతాయని అలాగే జంతువులు తమ మీద పగ సాధిస్తాయని లేదా ఎవరికో కీడు తలపెట్టాం కాబట్టి అది శాపమై మన మెడకు చుట్టుకుంది అని ఇలా ఎన్నో అనుమానాలతో ఏ కీడు సంభవించినా ఈ కీడు శాపం వల్లనే సంభవించింది అనే ఒక అపోహలో చాలామంది ఉంటూ ఉన్నారు అయితే అటువంటి వాటికి బైబిల్ ఎంత చక్కటి పరిష్కారాన్ని చూపుతుందో ఏది బైబిల్ శాపంగా పరిగణిస్తుందో అన్నది చాలా జాగ్రత్తగా మీరు ఈ రాత్రి ఆలోచించాలి ప్రియులారా బైబిల్లో ఒక చక్కని మాట మొదట మీతో కలిసి చదవాలి అని నేను అనుకుంటున్నాను అదేంటంటే మరి సొలోమోను గారు రాసిన సామెతల గ్రంథంలోని ఇరవై ఆరో అధ్యాయం సామెతలు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం రెండో వచనాన్ని దయతో చూడండి అక్కడ ఏమని రాయబడిందో సామెతలు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం రెండో వచనం రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకొలియు దిగకుండినట్లు హేతువు లేని శాపము తగులకపోవును మనకు అవసరమైన పదం ఇదే హేతువు లేని శాపము తగులకపోవును హేతు అనగా కారణం అంటే కారణము లేని శాపం ఒకవేళ ఎవరైనా పెడితే అది తగులకపోవును అంటున్నాడు అంటే నిష్కారణంగా ఎవరినో ఒకరిని మీరు క్షపిస్తారా ఏ కారణం లేకుండా వ్యక్తిగతంగా ఆ వ్యక్తి మీద ఉన్న పగతో శపిస్తారా చాలామంది ఎదుటి వాళ్ళని శపిస్తూ ఉంటారు ఆ శాపం అనేక తిట్లు మరి వాళ్ళ మీద కుమ్మరిస్తూ ఉంటారు అంటే అందులో మీ అందరికీ అర్థమయ్యేదోటి చెప్తాను నువ్వు ఎప్పుడు రాలిపోతావు అంటారు ఏంటది అంటే నీ చావును కోరుకుంటున్నారు వారి కళ్ళ ముందే నీ పతనాన్ని చూడాలి అనుకుంటున్నారు అందుకు నీ బుగ్గెత్తిపోయా అంటారు అంటే నేను బూడిద చేసి నేను కాల్చిన తర్వాత వచ్చే బూడిదిని ఎత్తి పారేయాలి అని అంటే నీ జీవితం ముగింపు కనుక చాలామంది శాపాలు కూడా పెడుతుంటారు ఏ ఎలాంటి శాపాలు ఇదిగో నువ్వు నాకు ఈ విధమైన హాని తలపెట్టావు కనుక ఇదిగో నీకు శాపాన్ని ఇస్తున్నాను కనుక ఈ శాపం నీ మీదకి రాబోతుంది అంటున్నారు అయితే వీటిలో ఎంతవరకు యథార్థత ఉంది నిజంగా శాపం మనిషికి తగులుతుందా అందుకే ఇక్కడ బైబిల్లో ఈ ప్రారంభ వచనాన్ని మనం చదివినప్పుడు లేని శాపము తగులకపోను అన్నాడు ఏ శాపం తగలదు హేతువు లేనిది కారణం లేకుండా ఊరకనే వ్యక్తి మీద నువ్వు పగ సాధించడం కోసం ఏదో నువ్వు శపించినంత మాత్రాన ఆ వ్యక్తికి కీడు కలుగుతుందని అనుకుంటే దానిలో పసలేదు దానిలో కారణం లేదు హేతువు లేని కారణంగా నువ్వెన్ని శాపాలు పెట్టు కొంతమంది స్త్రీలు శపించారనో పెద్దలు శపించారనో అవునా వృద్ధులు శపించారను భయానికి ఆందోళనకు గురవుతుంటారు అంటే వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా అదిగో ఈ శాపమే మాకు వర్తించింది ఏమండి ఒకటి మీరు గమనించాలి ఒక మనిషి జీవితంలో సంభవించే ఏ కీడుకైనా శాపమే అని అనుకోకండి అది చాలా తప్పు ఒక కీడు వల్లే ఒక కీడు ఇతను జరిగింది అంటే ఒక శాపం వల్లే ఇతను కీడు వచ్చింది అనుకుంటే ఎలా యోబున్నాడండి అతను నీతిమంతుడు యథార్థవంతుడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు కానీ మరి ఆయన బ్రతుకులో ఎందుకు కీడు సంభవించింది చెప్పండి ఎవరి శాపం ఆయనకు తగిలింది ఎవరండి శాపం పెట్టారానికి అనుకోవచ్చు ఎవరో నీకు శాపం పెట్టారని ఎవరో నేను శపించారు అని ప్రియులారా ఒక వ్యక్తి జీవితంలో సంభవించే ఏ కీడుకైనా దాని వెనుక ఎవరో శాపముందనో లేదా పాపముందనో అనుకుంటే పొరపాటు యేసు దీని గురించి ఒక చక్కని మాట మరి మత్తేరా లోక సువార్త పదమూడో అధ్యాయం ప్రారంభ వచ్చున నుంచి చూడగలిగితే ఆయన కొన్ని ఉదాహరణలు చెబుతూ మాట్లాడారండి అక్కడ ఏంటో తెలుసా లోకాసువార్త పదమూడో అధ్యాయం మొదటి వచ్చున నుంచి ఏంటది పిలాతో అంటున్నాడు గలలీలైన కొందరి రక్తమును వారి బలులతో పాటు పిలాతు కలుపుతున్నాడు అయితే ఆ కాలమున అక్కడున్న కొందరు ఏమనుకుంటున్నారంటే ఆ సంగతి ఏస్తు చెప్పినప్పుడు ఆయన వారితో ఇట్లా అంటున్నాడు ఏమని ఈ గల్లీలు అట్టి హింసలు పొందినందున వారు కూడా బలైపోయినందుకు వారు కూడా తమ రక్తాన్ని కార్చినందుకు పిలాతో తమ బలుల్లో వీరి రక్తాన్ని కూడా కలిపినందుకు అట్టి హింసలు పొందినందున వారు గల్లీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా పాపులు అనుకుంటున్నారా కనుక ఒక మనిషి జీవితంలో సంభవించే ప్రతి కీడు వెనుక పాపముందోనో శాపముందో అనుకుంటే పొరపాటు అలాగైతే ఏసు ఏ పొరపాటు చేశాడని ఎవరి శాపానికి గురయ్యాడని అతనంత క్రూరంగా చావలసి వచ్చింది చెప్పండి మనుషులు ఉపయోగించే తప్పుడు విధానం ఏంటి తెలుసు రే నువ్వు కుక్క చావు చచ్చావు అంటే వాడు కుక్క చావు చచ్చాడు అంటే కారణం ఏంటో తెలుసా వాడు ఏదో కీడు చేశాడు వాడికి శాపం తగిలింది అంటారు తప్పు సరి చేసుకోవాలి ఏమండి దేనినైనా సరిచేసేది బైబిల్ బైబిలే దేనికైనా సమాధానం చెప్పగలిగేది సత్యాన్ని చూపించేది బైబిల్ ప్రియులారా ఎవరో మనుషులు పెట్టే శాపాలు ఎందుకరా భయపడిపోతున్నారు అసలు కారణం లేకుండా కూడా అనేక మంది శాపాలు ఉంటాయి ఎందుకంటే అసలు మనిషి నోరు మంచిది కాదు లోతైన గొయ్యది ఒక వేష్య నోరు ఎలాగైతే లోతైన గొయ్యో అసలు ప్రతి మనిషి నోరు గొంతు అంటారే తెరిచిన సమాధి అన్నాడు వారి గొంతుకు తెరిచిన సమాధి ఎందుకంటే మనుషులు ఎదుట మనిషి యొక్క ఉన్నత స్థితిని కూడా కాంక్షించలేక సహించలేక శపిస్తూ ఉంటారు వీడి నాశనం అయిపోవాలి ఎంతోమంది శాపాలు పెడతారండి పెటర్ ఏంటి ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు ఒక మనిషి ఉన్నతమైన స్థానానికి ఎదుగుతున్నప్పుడు అనేకులు చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు అలాగని వారు అసూయి వలన కీడు వలన వాళ్ళు ఏదో శాపం పెట్టినంత మాత్రాన మనకి మన కుటుంబానికి శాపం తగులుతుంది అనుకుంటే పొరపాటు ఎవరో మనిషి మనల్ని శపించినంత మాత్రాన మన శాపానికి గురైపోతాం అనుకుంటే పొరపాటు అయితే వాటిలో వివరణలున్నాయి సవరణలున్నాయి ఏంటవి అది ఆలోచించాలి ఈరోజు బైబిల్ చెబుతుంది సమాధానం దానికి కనుక ఒక మనిషి జీవితంలో ఒక హఠాన్ పరిణామం సంభవించినప్పుడు ఒక దుస్థితి సంభవించినప్పుడు ఒక దుర్గతి సంభవించినప్పుడు ఇది ఎవరో శాపమో అని అనుకుంటే ఎలా ఏసు ఎవరి శాపం తగిలింది మరి అమ్మకి ఎవరి శాపం తగిలింది చంపబడిన స్తీఫెన్కి ఎవరి శాపం తగిలింది ఏమండి హింసపబడిన అపోస్తులకి ఎవరి శాపం తగిలింది చెప్పండి ఎందరో భక్తులైన వారు దేవుని కొరకు శ్రమలు అనుభవించారు దేవుని కొరకు అవమానాలు అనుభవించారు అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరి శాపానికి గురైన వాళ్ళు ఎవరి శాపానికి లోనైన వారు అంటారు కనుక ఎందరో శపించిన ఉన్నారు ఎందరో దూషించిన వాళ్ళు ఉన్నారు పౌరుని దూషించలేదా క్రీస్తుని దూషించలేదా దోషణ అంటే ఏంటి నీ నీ ఉన్నత స్థితిని కాంక్షించేవాళ్ళు కారు వాళ్ళు నీ అధోగతిని కాంక్షించేవాళ్ళు నీవు నేల కూలిపోవడం కాంక్షించేవాళ్ళు కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను చూసి అసూయ పడుతూ ఉంటారు అలాగనే వాడు ఏదో శాపం పెట్టినంత మాత్రాన్న ఆ శాపం ఏదో నీకు వచ్చేసింది అనుకుంటే అలా కనుక ప్రియులారా ఇక్కడ అదే అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన రెండో రెండవ వచ్చినాం లొకసోతో పదమూడొచ్చాయి రెండో వచ్చును ఈ గళీలు అటు హింసలు పొందినందున వారు అందరికంటే పాపులను తలంచుచున్నారా వాళ్ళు ప్రమాదకరమైన చావు సంభవించింది కాబట్టి వాళ్ళు పాపులను మీరు అనుకుంటున్నారా కారు అని మీతో చెప్పుచున్నాను కారు ఒకడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరి శాపం వచ్చేసింది ఏమండి ఒకరు జబ్బుతో పుడితే ఎవరి శాపం వచ్చేసింది ఏమండి కొంతమంది చూడండి అప్పుడప్పుడు జబ్బులు వచ్చారు కూడా నువ్వే పాపం చేసుకున్నావురా ఎవరి శాపం తగిలిందోరా నీకు ఇది వచ్చేసింది అంటారు ఏమండి మనుషులు పెట్టే శాపాల వలన ఏదో సంభవిస్తాది అనుకుంటే అది పొరపాటు అయితే ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి ఏంటో తెలుసా దేవుడు కూడా శపిస్తాడు మనుష్యులని శాపమిచ్చేవాడు దేవుడు బైబిల్ చరిత్రలో మొట్టమొదటిగా ఒక వ్యక్తిని శపించాడు ఎవడో తెలుసా వాడి కయ్యిను కయ్యినండి అండి వాడు నరహంతకుడు దేవుని కొరకు చక్కటి ఫలాలను అదే బహుమానాన్ని లేదా అర్పణను ఇచ్చినందుకు వాడి మీద అసూయపడి వాడిని చంపాడండి అందుకు దేవుడు వచ్చి వాడితో ఏమన్నాడు తెలుసా వాణ్ణి శపించాడు ఏమని నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతావు అన్నాడు అవునండి నువ్వు దేశ దిమ్మరివై అంటాడు ఆదికాండం నాలుగవ నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన చూడండి ప్రియులారా ఆది కాండం నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద నీ ఉండకుండా శపించబడినవాడు దేవుడు ఇస్తున్నాడు శాపం శాపాలు ఇచ్చేవాడు మనిషిని నువ్వు అనుకుంటున్నావేమో కాదు 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 శపించేవాడు దేవుడు ఏ దేవుడైతే నేను ఆశీర్వదిస్తున్నాడో ఏ దీవు దేవుడు అయితే నీకు దీవును అనుగ్రహిస్తున్నాడో అదే దేవుడు శపిస్తాడు శపించేది దేవుడు శాపం శాపమిస్తే అమలు జరిగిపోద్దా కారణం లేకుండా లేని శాపం తగలదు నిష్కారణంగా మనిషిని శపించటం వర్తించదు చెప్పాడు దేవుడు బైబిల్లో ఏమండి శాపం దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడుస్తాడు నీవు దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు దేవుడు శపిస్తాడు నిన్ను ఆయన శాపం నుంచి ఎవ్వరూ తప్పించలేరు తప్పించుకోలేరు ఎందుకంటే ఒకవేళ నీ మీద శాపం అంటూ వస్తే ఆ శాపానికి పరిహారం దేవుడు మాత్రమే చేయాలి మనుష్యులు ఎవ్వడు మీ శాపాలను తీసివేయలేడు అంటే దేవుని యుద్ధ నుంచి మనం శాపం రాకుండా చూసుకోవాలి అవునండి దేవుడిని శపించకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మో దేవుడు శాపం వచ్చేస్తుందేమో నాకు ఇప్పుడు మన మీద దేవుని శాపాలు ఉన్నాయో లేదా ఈ పాఠం అర్థమైన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ పాఠం అంతా పూర్తిగా విన్న తరువాత అర్థమవుతుంది ఇంతకీ నన్ను దేవుడు శపించాడా లేదు దీవించాడా అని వినండి పూర్తిగా దేవుని పిల్లలారా కనుక దేవుడు శాపాన్ని అమలు చేస్తాడు శపించాడు ఆదామును శపించాడు లేదా అవ్వను శపించాడు నేలను శపించాడు దేవుడు శాపం ఏ దేవుడైతే ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి అని ఆశీర్వదించాడు అదే దేవుడు తన నోటితో శాపవచనాన్ని పలికాడు ఆ శాపం అమలు కావలసిందే ఆ శాపం నెరవేరవలసిందే దేవుడిచ్చే శాపం తగులుతుంది మనుష్యులు ఇచ్చే శాపం అది ఇప్పుడు చూడాలి మనం చాలామంది మనుషులు కూడా శాపం ఇచ్చేస్తుంటారు ఇందుకే ఆ శాపం మనుషులు చేసే శాపం అది నిజంగా మనుషులకు మనకు వర్తిస్తుందా ఏవండి దేవుని పక్షాన్న వీరుడుగా నిలబడిన దావీదు గొలియాతు ఎదుర్కొనడానికి సైన్యాన్ని ఎదురొడ్డి చేతకాని వారుగా సవులు తలపడలేని వ్యక్తిగా వాడు కూర్చున్నప్పుడు నేను తలపడతాను ఆ మూర్ఖుడితో అన్నాడు అప్పుడు యుద్ధానికి సిద్ధం చేసి పంపించారు దావీదిని దావీది యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతను ఎదుర్కొనబోయినప్పుడు ఆ ఫిలిస్తీయుడు చూశాడు ఎవడవాడు వాడే గొలియతు వాడేం చేస్తున్నాడు చూడండి తనను సంహరించడానికి దావీదు వస్తున్నాడు విషయాన్ని తెలుసుకున్న ఆ గొలియతు మొదటి సమయలు గ్రంథం పదిహేడో అధ్యాయం నలభై మూడో వచ్చును చూడండి ఏమండి ఇది మనిషిస్తున్న శాపం దేవుడిచ్చే శాపాలు ఉన్నాయి మనుషులు ఇచ్చే శాపాలు ఉన్నాయి ఏమండి మొదటి సమయలు గ్రంథం పదిహేడో అధ్యాయం నలభై మూడో వచ్చును ఫిలిస్తీయుడు అంటున్నాడు గొలియతు కర్ర తీసుకొని నీవు నామి మీదికి వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరడు దావీదును శపించను శాపాలు ఇచ్చారట ఏ ఎందుకు రే శిస్తున్నావు చేతనైతే చంపొచ్చుగా అంటే శాపంతో చంపేద్దామనే శాపంతో నాశనం అయిపోతాడని చాలా మందులు ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఉంటుందండి దేవుడి పేరు చెప్పి తిట్టేయడం దేవుడి పేరు చెప్పి శపించేయడం అలా దావీదురు దేవునికి ప్రియమైన కుమారుడు దేవు దేవుని ఇష్టానుసారుడైన కుమారుడైన దావీదు దేవుని పక్షాన్ని యుద్ధం చేయడానికి వాడి దగ్గరికి వస్తే వాడి దేవతల పేరట దావీదుని శపిస్తున్నాడు చెప్పిస్తున్నాడు చూడండి ఎందుకు కొంత శాపం తగిలిసింది అనుకున్నారా ఏంటి ఎవడో మనుష్యుడు పెట్టే శాపం ఎందుకండి భయపడతారు మనుష్యుడు నిన్ను న్యాయవంతంగా చెప్పిస్తున్నాడు అనుకుంటావా వాడి వంటి పడకపోతే నేను చెప్పిస్తాడు అప్పటి వరకు నీ కోసం అనుకూలంగా మాట్లాడిన వ్యక్తే నీ కోసం తేడాగా వాడు మారిపోయాడు అనుకోండి ఏమండి నీతో ఏమైనా చిన్న అభిప్రాయ భేదం వచ్చింది అనుకోండి అంతే నేను శపించడం ప్రారంభిస్తాడు నిన్ను దూషించడం ప్రారంభిస్తాడు నిన్ను చూస్తే అసూయపడడం ప్రారంభిస్తాడు ఇది మానవ నైజం ఏమండి ఎందుకంటే మనిషి లక్షణం అది పెట్టినంతసేపు నిన్ను మించిన వాడు లేడంటాడు అబ్బో నిన్ను పొగుడుతుంటాడు నోరిప్పితే నీ మీదే పొగట్టలు ఏమండి కానీ సమయం మారిందో శపించడం ప్రారంభిస్తాడు ఏ నాశనం అయిపోతావు పోతావు కొట్టుకుపోతావు చస్తావు ఇలా ఎన్నో రకాలైన శాపాలు మనుషులు ఇస్తుంటారు దేనితో ఇస్తున్నావు అసూయతో నువ్వు చెప్పేది నువ్వు శపించేది దేనిని బట్టి శపిస్తున్నావు దేనిని బట్టి శపిస్తున్నావు ద్వేషం నిన్న మొన్నటి వరకు ఆ వ్యక్తి అంటే అభిమానించే నువ్వు పొగిడే నువ్వు ఈరోజు ఎందుకు ఆ వ్యక్తి మీద నువ్వు దోషకరమైన మాటలు మాట్లాడుతున్నావు నీ గొంతుకు తెరచని సమాధి గనుక అందుకే దేవుడు అన్నాడు అలాంటి వాళ్ళ కోసం ఏమని రోమిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం చూడండి బైబిల్ తెరచి రోమిలుగా రాస్తున్న పత్రిక మూడో అధ్యాయం పదమూడో వచనం వారి గొంతుక రోమపత్రిక పదమూడో అధ్యాయం మూడో అధ్యాయం పదమూడవచ్చును అండి చదువుతున్నాను వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసం మోసం చేయుదురు వాళ్ళ పెదవుల క్రింద సర్ప విషం ఏంటండి ఒక సర్పం ఎలాగైతే విషనాగు నాగు ఆ విషాన్ని మనిషి శరీరంలో ప్రవేశపెడితే ప్రాణాంతకం అవుతుందో అలాగే ఒక మనిషి పెదవుల నుండి జాలువారే మాటలు సర్ప విషంతో పోలుస్తున్నాడు చూడండి సర్ప విషం వారి గొంతుకు ధరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది వారి నోటి నిండా శపించుట పగయు ఉన్నవి పగ వాడు పెట్టే శాపాలని పగతో పెడతాడు నువ్వంటే వాడికి గిట్టదు నువ్వంటే వాడికి నచ్చదు ఏమండి నువ్వంటే వాడికి ఇష్టం ఉండదు కనుక ఏం చేస్తాడు నిన్ను శపించడం తప్ప వాడికి వచ్చేది ఏముంది చెప్పండి ఆ శాపాలకే బయటపడిపోతారా చాలామంది ఎన్నో శాపాలు పెడుతుంటారు అది హేతువు లేని శాపాలు కారణం ఉండాలి నువ్వు శాపం పెట్టడానికి నువ్వు దేవుడువా శాపం పెట్టే అధికారం దేవాది దేవునికి మాత్రమే ఉంది అయితే మనుష్యులు పెట్టే శాపము కూడా ఉంటుంది కానీ అది దేవుని సవాక్యముతో సంబంధం కలిగినదే ఉండాలి అప్పుడు మనుష్యులు పెట్టే శాపం చెల్లుతుంది ఇది తెలుసుకోవాలి నేను కూడా శాపం పెట్టగలను పెట్టగలను శపించగలను కానీ నా శాపం దేవుని ఉద్దేశాలను అనుసరించినదై ఉండాలి ఎందుకంటే నేనెవరిని ఎవరి మీదైనా శాపాన్ని కురిపించడానికి ఒకవేళ నేను శపించినా ఏమండి నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం ఉందండి నువ్వు కుళ్ళు కుళ్ళు చావాలిరా అని శపించాను మరడు కుళ్ళు కుళ్ళు చావాలి అంటే ఎవరు చేయాలి ఎవరు చేయాలి చెప్పండి పరలోకమందున్న దేవుడు నువ్వు ఇచ్చిన శాపాన్ని నెరవేర్చాలి అంటే నీ శాపం సరి అయినదిగా ఉండాలి ఆ వ్యక్తి దుష్టుడుగా దుర్మార్గుడుగా ఉండాలి నువ్వు మంచోడికి శాపం ఇచ్చేస్తే నువ్వు మంచోడివి నీ దగ్గర శపించే గుణం ఉంది అయితే ఒక మంచివాడిని శపించేస్తావా నువ్వు మంచివాడికి శాపం ఇచ్చేస్తావా నువ్వు ఇచ్చే శాపం అది దేవుడికి ఆమోదయోగ్యమైనదై ఉండాలి అప్పుడు నువ్వు ఇచ్చే శాపం తగులుతుంది ఎలా ఒక ఉదాహరణ బైబుల్లో మీకు తెలుసు కణాను శపించాడు ఎవరు నోవహు శపించాడు శపించడై కణాను శపించబడినవాడు అన్నాడు చూడండి ఒకసారి ఆ చూద్దాం ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినా చూడండి ప్రియులరా ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం కణాను శపించబడినవాడై తన సహోదరులకు దాసాన దాసు అంటే అంటే ఏమైంది శాపం వచ్చిందా జరిగిందండి అవును నోవహ ఇచ్చిన శాపం నెరవేరిందంటే నోవహేను నెరవేర్చాడు శాపాన్ని కాదు నోవహ పెట్టిన శాపాన్ని దేవుడు నెరవేర్చాడు అంటే నోవహ పెట్టిన శాపంలో న్యాయం ఉంది హేతు ఉంది కారణం కారణం ఉండాలి ఆ కారణం సమంజసమైనదై ఉండాలి ఆ సమంజసమైన కారణం దేవునికి ఆమోదయోగ్యమైనదే ఉండాలి ఎవరి మీద పెడితే వాళ్ళు శాపం పెట్టేస్తావా ఎవరిని పెడితే వాళ్ళని శపించేస్తావా అదే మనం ఆలోచిస్తున్నాం ఈరోజు పాత నిబంధన కాలంలో దేవుడు ఒక వ్యక్తికి వరం ఇచ్చాడు ఏంటో తెలుసా నువ్వు నోరు తెరిచి దీవిస్తే దీవెనా నువ్వు శపిస్తే శాపం అన్నాడు ఎవరు ప్రవక్త ఎవరా ప్రవక్త అనుకున్నారు ప్రవక్త అయిన బిలామండి బిలాము బిలాము ఏం చేశాడు ఏమండి ఏం చేశాడు ప్రవక్త అయిన బిలాం ఏం చేశాడు లంచం పుచ్చుకొని బాలాకురాజు దగ్గర లంచం పుచ్చుకొని దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజలైన ఇస్రాయల్ని శపించడానికి గాడి బయలుదేరాడు ఎవరు బిలాము ఎవరైనా ప్రవక్త ఆయన నోటిలోకి వచ్చే మాటకు శక్తి ఉందా ఉంది ఆయన దీవిస్తే ఆశీర్వాదం ఆయన శపిస్తే శాపం అది ఆయనకున్న ప్రత్యేకత ఎవరిచ్చారు ఆయనకు ఆ శక్తి ఎవరిచ్చారా శక్తి అది దేవుడి ద్వారా ఇవ్వబడిన శక్తి ఆనాటి కాలంలో దేవుడే ఇచ్చిన శక్తి ఇది వందన కాలం మర్చిపోకండి ఇంకా మనకు ఉత్తన వందనకి వెళ్ళలేదు వెళ్తాం పాతన మందంలోని శాపాలు కృత్తన మందంలోని శాపాలు ఎలా మారాయో అన్నది చూడాలి అవును పాతన మందంలో దేవుడు శపించాడు మనుషులు శపించారు శాపాలు ఇచ్చారు ఆ శాపాలు నెరవేర్చబడ్డాయి మనుషులు కూడా పెట్టారు దావీదును కూడా శపించాడు గొలియతు దేవతల పేరట అయినా దావీదు వెంట్రుకు రాలి పడలేదు అంటే మనుషులు ఇచ్చే శాపాలు తగులుతాయా తగలవా ఎవరు ఏ శాపం ఇచ్చినా ఆ శాపాన్ని నెరవేర్చవలసింది దేవుడన్న సంగతి మీరు తెలుసుకోండి ముందు అంటే ఎవరు పెట్టిన శాపం తగలాలన్నా తగలకూడదన్నా ఏం చేయాలి ఏం చేయాలి దేవునికి అనుగుణంగా నీ ఉద్దేశాలు దేవుని ఆలోచనలు అనుసంధానం చెందినవై ఉండాలి అప్పుడు ఈ లోపు ఎలాగు బిలాము శపించడానికి లంచాన్ని తీసుకుని వెళ్ళాడు కానీ ఏమైంది ఏమైంది శాపం ఇవ్వడానికి బాలాకురాజు లంచం ఇచ్చాడే శపించడానికి తన ప్రజల్ని అప్పుడు దేవుడు ఏం చేశాడు ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం చూడండి ప్రియులారా ద్వితీయోపదేశకాండం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం నీ దేవుడేని యుహోవా బిలాము మాట వెనొల్ల కుండెను నీ దేవుడేని యుహోవా ఈసరాలి మిమ్ములను ప్రేమించాడు ఆయన గనుక నీ దేవుడే నీ హోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను ప్రవక్త అయిన శాపము బిలాము ఇచ్చిన శాపాన్నే దేవుడు ఏం చేశాడు ఆశీర్వాదంగా మార్చాడటండి అంటే శాపాలు దీవెనలు అవుతే దీవెనులు శాపాలుగా మారుతాయి ఎవరి చేతిలో ఉందంటారు అది పరలోకమందున్న దేవుని చేతిలోని శక్తి ఆయన తలుచుకుంటే దీవుని శాపంగా మార్చగలడు శాపన్న దీవెనగా మార్చగలడు ఆయన చివరకు ప్ర ప్రవక్త అయిన బిలామే ఇస్రాయల్ ప్రజలను శపించడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఆయన పలికిన ప్రతి మాట ఎలా మార్చేశాడు దీవెన ఆశీర్వాదం అక్కడికి వెళ్ళి శపించడానికి బదులుగా ఆశీర్వాదంగా మార్చేశాడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒకవేళ నిజంగా బిలాము నోట వెంబడి శాపం వస్తే ఆ శాపం ఇస్రాయల్ వర్తించాలి కానీ దేవుడు దాన్ని అమలు చేయవలసిన దేవుడు ఏం చేస్తున్నాడు అదే నర ఇప్పుడు మనం చదివిన మాట నీ దేవుడైన యుహో బిలాము మాట వినొళ్లకు బిలాము మాట వినొళ్లకుండెను నీ దేవుడని యుహో నిన్ను ప్రేమించను కనుక నీ దేవుడని యుహో నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను అసంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం వచనం చూడండి సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఏమని శపించగలను దేవుడు శపించలేదే దే ఏమని నేను భయపెట్టాలి దేవుడు భయపెట్టలేదే అంటే భయపెట్టాలన్నా దేవుడే పెట్టాలి శాపం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి శాపం అనేది బయలుదేరవలసింది దేవుని యుద్ధ నుంచి చేది కాదు శాపం మనుషులు పెట్టేది కాదు మనుషులు పెట్టే శాపం నీకు తగలాలి వర్తించాలి అన్న దేవుడు అనుమతి కావాలి దేవుడు ఆ శాపం నెరవేర్చడానికి అనుమతిని ఇవ్వాలి అంటే ఇచ్చే వ్యక్తి దేవుని దృష్టిలో గొప్పవాడై ఉండాలి నువ్వు ఇచ్చే శాపానికి హేతు ఉండాలి అవునండి కారణం కారణం ఒక ప్రవక్తను చూపిస్తానండి అతను ఎవరో కాదండి ఎలీషా రెండో రాజుల గ్రంథం ఎలా షప్పించాడో చూడండి రెండో రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాడు చూడండి ప్రియులరా రెండవ రాజులు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు అక్కడ నుండి ఇలిష బీతేలునకు వెళుతున్నాడు అతడు త్రోవను నడిచి వెళ్ళిచుండగా బాలురు పట్టణములో నుంచి వచ్చి ఎవరిని చూసి అన్నారండి ప్రవక్త అయినా ఎలీషాని చూచి బోడివాడా ఎక్కుపో బోడివాడా ఎక్కుపోము హేళన చేస్తున్నప్పుడు పిల్లలండి బాలురు అతడు వెనుకకు తిరిగి వారిని చూచి ఏహో నామమును బట్టి శపించగా రెండు ఆడు ఎలుగు బంట్లు వచ్చి అడవి నుండి వచ్చి నలభై రెండు మందిని తినేసేటండి ఎవరు శపిస్తే ఎవరు శపిస్తే ప్రవక్త శపిస్తే అంటే ప్రవక్త నోటికా శక్తినిచ్చిందెవరు అన్నాడు శాపం తగిలింది ఈయన మరి ఈయనకు ముందటి వాడేని ఏలియా మీ అందరికీ తెలుసు ఎలీషాకు గురు ఆయనేమన్నాడు యజమాను చూసి ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే చోట నీ రక్తాన్ని నీ మాంసాన్ని కూడా కుక్కలు తింటాయి అన్నాడు శాపం ఇచ్చాడండి నెరవేరింది నెరవేర్చిన వాడు దేవుడు ఎహూ కాలంలో శాపమిచ్చి ప్రవక్త వెళ్ళిపోయాడు కానీ ప్రవక్త ఇచ్చిన శాపం దేవుడు అమలు చేశాడు శాపం తగులుతుందా తగులుతుంది హేతు ఉన్న శాపం తగులుతుంది హేతువు లేని శాపం తగలదు వ్యక్తిగతంగా వ్యక్తుల మీద కోపాలు పెట్టుకుని ఒకళ్ళు శపించినా నువ్వు ఒకళ్ళు చావాలను కోరుకున్నా నాశనం కావాలని నువ్వు కోరుకున్నా దేవుడు అనుమతి ఇవ్వనంత వరకు ఏ శాపము నిన్ను చుట్టుముట్టలేదు అంటే శాపాన్ని ఇచ్చేది దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేది దేవుడు అంటే ఇప్పుడు దేవునితో ఎంత జాగ్రత్తగా మీరు మెసలాలో ఆలోచించండి అంటే దేవుడు అనుమతిస్తే నీ మీదకి శాపం రావచ్చు దేవుడి అనుమతి లేకుండా ఏ మనిషిని ప్రపంచంలో ఏ శక్తి తాకలేదండి ఒక యోగును తాకడానికి అనుమతులు కోరిందండి అపవాది అనుమతి దేవుడు ప్రతి వ్యక్తి విషయంలో అది పరీక్షకు కానీ శోధనకు కానీ మరి దేనికైనా కానివ్వండి దేవుడు అనుమతి ఇవ్వాలి అంటే ఇప్పుడు దేవుడిది ఎంత ప్రధానమైన పాత్ర ఉందో ఇక్కడ మీరు ఆలోచించాలి ఎవరో శాపాలు పెట్టారు కదా శాపాలకే కదా ఇలాగ అయిపోయామని ఎవ్వరూ కలత చెందవలసిన పని లేదు ఎందుకంటే హేతువు లేని శాపం తగలదు కారణం ఉండాలి దావీదును గొలియత కూడా శపించాడు అయితే శాపం వర్తించిందా వర్తించదు ఎందరో నిష్కారణంగా మనుషులైన వారిని శపిస్తుంటారు అందుకే రోమపత్రి ఎంత మీకు చదివించారు వారు గొంతుకు ధరించిన సమాధి వారి పెదవులతో సర్ప విషం వారి నాలుక ఈ దేనితో నిండుందట శపించుట అన్నాడు చూడండి శాపం ఊరకనే మనుషులు శపించటం ఊరకనే మనుషుల్ని హింసించాలనుకోవటం ఊరకనే మనుషులు అంతు చూడాలనుకోవటం మనుషుల యొక్క ప్రమాదాన్ని కళ్ళ చూడాలి అనుకోవటం ఇది మనుషులకు సహజంగా ఉండే ఒక దౌర్భాగ్యమైన లక్షణం ఎదుగుదలను ఆకాంక్షించలేరు ఉన్నత స్థితిని చూచి వారవలేరు శాపాలిస్తారు అయితే భయమా దేనికి భయం ఎవరి కోసం భయం ఎవరి శాపాలకు మీరు భయపడవలసిన పని లేదు అమ్మో ఎవరివిడు శపించేసింది అమ్మో ఎవరిని శపించేశాడు మాకు నిజంగా శాపం వచ్చేస్తుందేమో అని భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఆ శాపాన్ని అమలు చేయవలసింది దేవుడు దేవుని చేతిలో ఉంది శాపాన్ని విడుదల చేయాలన్నా శాపాన్ని తీసివేయాలన్నా ఒక వ్యక్తి శాపానికి తగలాలన్నా శాపం తగలకుండా ఉండాలి అన్నా అది దేవుని చేతిలో ఉంది అది మనం తెలుసుకోవాలి కనుక ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా ఇచ్చిన శాపం తగిలింది ప్రవక్త అయిన ఎలీషా ఇచ్చిన శాపం కూడా తగిలింది అంటే వారి ఇచ్చే శాపంలో కారణం ఉండాలి అది దేవుడికి నచ్చాలి అది దేవుడికి నచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అది నెరవేరుస్తాడు అది అమలు చేస్తాడు అది అమలు చేస్తాడండి మరి అలా అమలు కాకుండా ఉండాలి అంటే శాపానికి నువ్వు గురు కాకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడాలి శాపాలు నీ మీద నీ కుటుంబం మీద రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడాలి ఏమిటి దేవుడు చాలామందిని శపించాడండి ఇస్రాయాలి వంశాన్ని కూడా శపించాడండి తనకు పెట్టిన బాధతో ఆయన శపించాడండి ఆయన శాపం వల్ల ఎన్నో జాతులు నాశనం అయిపోయాయి ఎన్నో తెగల ప్రజలు నాశనం అయిపోయారు దానికి కారణం దేవుడు పెట్టిన శాపం దేవుడు పెట్టిన శాపం కారణం అవుతుంది ఇది పాత బంధన కాలం ఉన్నారుగా మనుషులు పెట్టే శాపాలు దేవుడు ఇచ్చే శాపాలు మనుషులు పెట్టే శాపాలను దేవుడు అమలు చేసే విధానం ఇవన్నీ పాతన బంధన కాలంలో జరిగినవి ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలానికి రావాలి యేసు రావడంతో చాలా మార్పులు జరిగాయి ఏంటా శాపాలు తర్వాత తరువాత శాపమేంటి ఏసు వచ్చిన తరువాత మనకి వచ్చే శాపమేంటి ఆశీర్వచనమేంటి ఇది తెలుసుకోవాలి ఓకే కాలం మారింది కాలం మారుతుంది అవును ఈరోజు చాలా మంది భయపడుతున్నారా ఎవరో పెట్టిన శాపాలకి భయంతో వణికిపోతున్నారా క్రొత్త నిబంధన కాలము వచ్చేసరికి యేసు క్రీస్తు వారు కూడా తండ్రిలా శపిస్తున్నారు ఆయన శాపం ఎలా ఉందబ్బా అవున్రా నూతన నిబంధన కాలంలో ఏసు క్రీస్తు వారు కూడా శపిస్తున్నారు ఎవరు శపించబడినవారు క్రైస్తువులుగా మేమంతా దీవించబడిన వాళ్ళం అండి క్రైస్తువులుగా మన నమ్మకం అండి చెప్పండి మేము బాప్తిజం పొందేశాం మేమంతా దీవించబడిన వాళ్ళం పరిశుద్ధ ప్రజలం అని మిమ్మును మీరు అనుకుంటే సరిపోతుందా మిమ్మును మీరు గొప్ప చేసుకుంటే సరిపోతుందా లేదు లేదు క్రైస్తవులుగా మీద కూడా శాపాలు పొంచి ఉన్నాయి మొదట చెప్పారు మీకు ఏ శాపానికైనా దేవుడు కారణం ఏ శాపం మనిషి మీదకి రావాలి అన్నా దేవుడి అనుమతి కావాలి దేవుడి అనుమతి లేకుండా ఏ శాపాన్ని ఎవరు ఇవ్వలేరు పెట్టలేరు శపించాలి అంటే శాపం వర్తించాలి అంటే దేవుడి అనుమతి కావాలి ఓకే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా క్రైస్తవులుగా మనకు ఇచ్చే శాపం ఏంటి ఇప్పుడు ఏసుక్రీస్తు పెట్టే శాపం చూస్తారు మీరు ప్రవక్తలు పెట్టిన శాపం చూసాం దేవుడిచ్చిన శాపం చూసాం ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు మనకిచ్చే శాపం మీరు చూడాలి ఏంటా శాపం కమా క్రొత్త మదన చూడండి క్రొత్త మదను చూద్దాం మత్రాసిన సువార్త ఇరవై అధ్యాయం మత్తే రాసిన సువార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఒక చక్కని సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి మత్తి రాసిన సువార్త ఇరవై ఇరవై ఐదో అధ్యాయం ఏమండి బైబిల్ తెరిచి చూడండి ఇక్కడ ఒక మాట రాయబడింది ఏమనో తెలుసా నలభై ఒకటి నలభై ఒకటి అప్పుడు ఆయన ఎవరో ఆయన అంటే ఎవరో రాజు రాజండి అనగా మన రక్షకుడు మన నాథుడు యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నాడు అందుకు రాజు తన ఎడమ వైపు ఉండు వారిని చూచి శపించబడిన వారులారా అంటున్నాడు ఏంటండి శాపమా ఎవరికి క్రైస్తవులైన వారికి దేవుడు ఇచ్చే శాపం క్రైస్తువులైన వారిపైన దేవుడు అమలు చేసే శాపం శపించబడిన వారులారా ఎవరు శపించారబ్బా వీళ్ళని ఎవరి శాపం తగిలిందబ్బా వీళ్ళకి అవునా సందేహం కలుగుతుందా శపించబడిన వారులారా నన్ను వెడచి అపవాదికని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్రిలోనికి పోవుడి అంటున్నాడు శాపం వచ్చేసింది మీకు ఎందుకు శాపం వచ్చింది దేని వల్ల వీరు శపించబడిన వారు కింద చెప్తున్నాడు ఎందుకు వీరు శాపానికి గురయ్యారు అన్న మాట కురత్త నిబంధనలో దేవుడు చెబుతున్నాడు అది మీరు చూడాలి చదవాలి నలభై రెండు మొత్తమోమార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై రెండో వచ్చాను నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు ఏంటండి వీరి మీద నా ఆరోపణ వీరి మీద శాపం రావడానికి గల కారణం ఏంటి నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు నేను దాహమున కొన్నాను దప్పిగుంటిని మీరు నాకు దాహమునకి ఇవ్వలేదు నేను పరదేశిగా ఉన్నాను మీరు నన్ను చేర్చుకొనలేదు నేను దిగంబరిగా ఉన్నాను బట్టలు ఇయ్యలేదు రోగినై ఉన్నాను చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు అందుకు వారు ప్రభు ఆ మేమెప్పుడు నీ కొని ఉండుట దప్పికొని ఉండుట పరదేశి దిగంబరి రోగి ఉండుట చెరసాలలో ఉండుటైన నువ్వు చూసి నీకు ఉపచారం చేయకపోదుమని ఆయనను అడిగెదరు శపించబడిన వారు అడుగుతారు ఏమని అడుగుతారు ఏమని అడుగుతారు మేమా మేమిప్పుడయ్యి అలా చేసాం అన్నప్పుడు అంటున్నాడు చూడండి రాజు నలభై ఐదో వచ్చిన నలభై ఐదు అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరులు ఒకరికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను ఏంటండి నీ పొరుగు వాడి పట్ల ఇవి నువ్వు చెయ్యకపోతే నీ మీదకి వస్తుంది క్రైస్తవ సోదర సోదరి శాపం కొత్త శాపం బాగుందా కావాలా మీకు ఈ శాపం చెప్పండి ఫ్రీ ఈ శాపం ఫ్రీ ఈ శాపం మీకు రావాలి అనుకుంటే నీ సహోదరుడిని చూచి భోజనం పెట్టడం మానే నీ దిగంబర దిగంబరగొంట్లో బట్టలు అవ్వడం మానే నీ సహోదరుడు ఇబ్బందులు ఉంటే పరామర్శించడం మానే నీ సహోదరుడు చెరసాల్లో ఉంటే చూడ్డానికి వెళ్ళడం మానే ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు నీ పొరుగు వాని పట్ల నువ్వు చేసే క్రియలే నీకు శాపాన్ని తెచ్చి పెడతానే అనే సంగతి క్రొత్త నిబంధనలో నువ్వు తెలుసుకోవాలి న్యూ కర్స్ శాపం అంటే కేర్స్ అండి ఇంగ్లీష్లో కర్స్ అంటారు దాన్ని అంటే కొత్త శాపం నీవు దేవుడిచ్చే కొత్త శాపం ఎవరికి తన సహోదరి పట్ల సహోదరుల పట్ల ప్రేమ చూపించని వారికి దేవుడు ఇచ్చే నయా నయా శాపం అనగా కొత్త శాపం అంటున్నాడు శపించబడిన వారులారా ఎందుకు శపించబడ్డారో తెలుసా ఎందుకు మీరు శాపానికి గురయ్యారో తెలుసా ఇదిగో ఈ కార్యక్రమాలను మీరు చేయలేదు గనుకనే శాపం వచ్చిందిరా మీకు దేవుడు అంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఇటువంటి శాపాలకు మనం లోన్ అవుదామా చాలామంది ఇదే శాపం వాళ్ళు నెత్తి మీద వేసుకున్నారు ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు శాపానికి గురయ్యారు దేవుని శాపం వారి నెత్తి మీద ఉందని సంగతి అర్థం కావటం లేదు కానీ పొరుగువాడిని చూచి ద్వేషిస్తున్నారు పొరుగువాడిని చూచి శపిస్తున్నారు పొరుగువాడి యొక్క ఉన్నత స్థితిని చూచి అసూయపడుతున్నారు పడుతున్నారు అనరాని అంటున్నారు నిందలు వేస్తున్నారు అవమానిస్తున్నారు కించపరుస్తున్నారు దేవుని పనికి అభ్యంతర కారణంగా మారుతున్నారు ఇంకెంత పెద్ద శాపం నీ సహోదరుని చూసి ఆదరించకపోవటమే మొదటి శాపం అయితే బాగా వినండి ఆ ఉన్న నీ సహోదరుని చూచి ఆదుకొనకపోవటమే శాపమైతే అలాంటి సహోదరుని చూచి ఆదుకొనకపోగా అతని మీద మరింతగా నువ్వు కక్ష పెంచుకుంటున్నావంటే ఇంకెంత శాపం నూరంతల శాపం రెట్టింపు శాపం బాగుంది బాగా కూడగొట్టుకున్నారు శాపం మీ జీవితంలో సంభవించే మార్పులకు ఈ శాపాలు కారణం మనుషులు పెట్టే శాపనాలు దగ్గర వదిలేయండి ఎవరో పెట్టే శాపాలకు మీరెందుకు భయపడతారు దేవుడు పెట్టే శాపాలకి భయపడాలి దేవుడిచ్చే శాపవచనాలకు భయపడాలి మనిషి ఏమండి బైబిల్ ఒక మంచి మాట రాయించారండి ఈ మాట చదివితే నిజంగా మీ మనోని ఎత్తలు వెలిగించబడతాయి చూస్తారా కురిందులు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు కురిందులు రాస్తున్న మొదటి పత్రిక అండి పదహారో అధ్యాయం అండి ఇరవై రెండవ వచనం అపోస్తుల కార్యములు క్షమించడపస్తులైన పౌలు కొరుందీలు రాస్తున్న మొదటి పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై రెండు ఎనీ ఎనిబడి ఎవడైన ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాకా ఇది దీవిన ఆశీర్వాదం ఏమండి శాపం చెప్పాను కదా కొత్త శాపం క్రైస్తవులుగా ఈరోజు బాత తీసుకుని మనం పొందే సరికొత్త శాపం మనుషులు పెట్టే శాపాలుగా భయపడుతున్నావే కానీ అసలు దేవుడు నిన్ను శపిస్తున్నాడు ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావు అమ్మో నా మీద దేవుని శాపం ఉందే అని నిర్భయంగా బ్రతుకుతున్నాడు క్రైస్తవుడు ఆనందంగా పడుకుంటున్నాడు క్రైస్తవుడు బైబిల్ అంటే ఏమాత్రం భయం లేకుండా బ్రతుకుతున్నాడు చదవండి అమ్మాట ఎవడైనను మొదలుకొంది పదహారు ఇరవై రెండు ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక నేను ప్రభువుని ఎందుకు ప్రేమించటం లేదండి ప్రభు అంటే నాకు ఎంత ఇష్టమో ప్రభు అంటే నువ్వు నిజంగా ఇష్టపడితే నువ్వు ఎవరిని ప్రేమించాలి ఈ చిన్న వారిలో ఈ అల్పులైన వారిలో వీడిని ప్రేమించలేని నీవు నీ సహోదరుడిని ప్రేమించలేని నీవు దేవుడు అన్నమాట నీ పురుగు వారిని ప్రేమించలేని నీవు నీ కంటి ముందున సహోదరుని ప్రేమించలేని నీవు ప్రభుని ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నావా ఎవరు చెప్పారా మాట ఏమర్థం అవుతుందరా బైబిల్ అసలు బైబిల్ చదువుతున్నారు కానీ ఏ రోజైనా అర్థం అవుతుందా దీవెనలు సంపాదించుకుంటారా శాపాలు వద్దు శాపాలు కట్టుకోకండి ఎవరో పనికి పెట్టిన పెట్టింది శాపం ఎవరో పనికి మాలిన పెట్టాడు శాపం మనుషులు పెట్టే శాపాలకి ఎందుకర్రా భయపడిపోతారు ఏదో మీ జీవితాల్లో సంభవించింది కాబట్టి ఏదో శాపం నన్ను ముంచేసిందనుకున్నారు చేతువు లేని శాపం తగలదో దేవుడు పెట్టే శాపం తగులుతుంది పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన శాపాలు వేరు మనుషులు పెట్టిన శాపాలు వేరు కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుడిచ్చే శాపం ఎలా ఉందో చూస్తున్నారుగా శాపం తగులుతుందా తగులుతుంది ఎవరి శాపం నిన్ను ప్రేమించే నీ రక్షకుని శాపం నిన్ను ప్రేమించే నీ దేవుడిచ్చే నీకు శాపం క్రైస్తవుణ్ణి నాకు వరాలు వచ్చేసాయి దేవుణ్ణని ఆశీర్వదించేశాడు ఆహా ఎంత నిబ్బరంగా బ్రతుకుతున్నాడండి క్రైస్తవుడు ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక శాపం అంటున్నాడు చూడండి వాళ్ళకి శాపం వాడు శపించబడిపోతాడు మన నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి నీ పొరుగు వాడిని ప్రేమించాలి అందుకే అన్నాడు శపించబడిన వాళ్ళ ఎందుకంటే నీ పొరుగు వాడు ఆకలితుంటే అన్నం పెట్టలేదు వాడికి బట్టలు లేకుండా ఉంటే బట్టలు ఇవ్వలేదు వాడు అవసరతలు తీర్చలేదు వాడిని పరామర్శించలేదు వాడిని ఆదరించలేదు వాడు దుఃఖంలో ఉంటే వాడి మీద ఇంకా నిప్పులు పోస్తావా వాడి కన్నీళ్ళుతుంటే వాడిని ఇంకా హింసిస్తావా వాడు బాధపడుతుంటే ఇంకా చూసి నువ్వు మోసగిస్తావా వాడిని ఈరోజు క్రైస్తువుల మధ్య జరుగుతున్నది ఏంటి చెప్పండి ఏమండి ఒకరి గూర్చి తప్పుగా మాట్లాడడం తప్ప ఏ మంచి పలకగలుగుతుంది చెప్పండి ఈరోజు సమాజం దేవుడు వాక్యంలో చెప్పిన ఎన్ని మేర్లు పలకగలుగుతుంది చెప్పండి సమాజం నోటి నిండా శాపం నోటి కపటం పెదవులతో మోసం చేసే సర్ప విషం కక్కుతున్నారు కదండి ఒక్కొక్కడు ప్రసంగం అందుకున్నాడు అంటే ఎవరి ప్రసంగం చేస్తాడు ఒక్కొక్కడు రాశాడు అంటే ఎవరినో దృష్టిలో పెట్టుకొని రాస్తాడు అంటే ఏంటి ఇవన్నీ ఇవన్నీ ఏంటి ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే మరి ప్రభువును ప్రేమిస్తే ప్రభు ఎలా అంటాడు ప్రభు ఎలా అంటాడు ఎవరి మీద కోపం పెట్టుకున్నాడు చెప్పండి ప్రభు ఎవరిని శపించేశాడు చెప్పండి ఇప్పుడు నువ్వు ప్రభును ప్రేమిస్తే ప్రభు ప్రేమించినట్టుగా నువ్వు ఉండాలి ఉంటున్నారా ప్రభు ప్రేమించినట్టుగా మీరు ఉంటున్నారా ప్రభు మిమ్మల్ని ప్రేమించేటట్టు ఉన్నారా ఇంతకు ప్రభు ఎలా ఉన్నాడు ప్రభువును ప్రేమించేవాడు ప్రభు ఇష్టపడినట్టుగా ఉండాలి ప్రభు నిన్ను ప్రేమించాలన్నా నువ్వు ప్రభువుని ప్రేమించాలన్నా ప్రభు చెప్పిన మాటలను గౌరవించేవాడుగా ఉండాలి ఏం గౌరవిస్తున్నావు ప్రభు మాటల్ని ఎంతసేపు పొరుగువాడి మీద దాడి చేయడం నీకు తెలుసు ఎంతసేపు పొరుగు వాని మీద చెడ్డ మాటలు పలకడం నీకు తెలుసు ఎంతసేపు ఎదుటవాడిని శపించడం నీకు తెలుసు ఏమండి అసూ చేత ద్వేషము చేత కలహము చేత ఇవే కదండి తెలుసు అవును వాటినే దృష్టిలో పెట్టుకొని ప్రభువును ప్రేమిస్తున్నావు అని చెప్పుకుంటున్నారు మళ్ళీ క్రైస్తవులు వాడు మొహానికి క్రైస్తవులు ఎవరిని ప్రేమిస్తున్నావు ప్రభువును ప్రేమించటం లేదు నువ్వు నీ సహోదరుని ద్వేషించి ప్రభువును ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే వాడు అబద్ధికుడు అన్నాడు అందుకే అబద్ధికుడు ఎవడైన నువ్వు తన సహోదరుని ద్వేషించి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే వాడు ఎవడని చెప్పాడు మొదటి వ్యూహాన పత్రిక ఏమండి మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినం చూడండి మొదటి వ్యవహార పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినం ఎందుకో ప్రాథమికమైన విషయాలు మర్చిపోతున్నారు క్రైస్తవులరా చిన్ని చిన్ని చాలా అత్యవసరమైన వాటి దగ్గర ఫెయిల్ అయిపోతున్నారు మీరు ఏది అత్యవసరమైనది అక్కడే మీరు ఫెయిల్ అవుతున్నారు అక్కడే విన్నా ఉండర్రా అప్పుడే శాపాలు మేము మంచి తొలగిపోతాయి ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు ఇప్పుడు నేను చెప్పే మాటలు మీలో ఎవరికీ అర్థం కాదు కన్ను మూసిన తరువాత నా మాటలు మీ చెవుల్లో గింగురమంటాయి అలా చెప్తున్నాను మీరు పగతో ద్వేషంతో మీరు ఇచ్చే శాపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు అవి అర్థం కావు కన్ను మూసిన తరువాత మీ పెదవులలో వచ్చిన సర్ప విషం మీ నోటి నిండా శపించుట పగ అన్నాడుగా దేవుడు అది మీరు చేస్తున్నారే ఇదంతా ఎప్పుడో తెలుసా కన్ను మూసిన తరువాత అర్థం కాబోతుంది అందుకే ప్రభువును ప్రేమించాలి ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడవును గాక గాక అన్నాడు అంటే అది ఆనబెట్టాడు అని అర్థం ఒట్టు పెట్టాడు అని అర్థం మరి ప్రభువును ప్రేమిస్తున్నావా నువ్వు ప్రభు ఏం చేశాడు ప్రభు ఏం చేశాడు లుకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది లుక సువార్త సుమార్త ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన వచ్చినవర్రా మిమ్మును శపించు వారిని దీవించండి ఎవడైనా ఒకళ్ళ శాపం ఇస్తే గాడ్ బ్లెస్ యూ ఇదర్రా ప్రభువును ప్రేమించడం అంటే అలా చేయగలవా అలాగే చేయాలి అలా చేస్తేనే మీద ఏ శాపము ఉండదు మీ మీద ఏ దోషము ఉండదు ఎందుకంటే మీరు ప్రభువును ప్రేమిస్తున్నారు ప్రభువు ప్రేమించే ప్రతి వాడు ఆశీర్వాదానికి కర్త శాపానికి కాదు శాపం రాదు వాడికి ఎందుకంటే ప్రభువును ప్రేమిస్తున్నాడు మరి ప్రభువు ఏం చేశాడు అదే మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి నువ్వు చేస్తావా నువ్వే నువ్వు అసలు ప్రార్థన చేయకపోగానే చెప్పిస్తున్నావు నీ కలిగిన బాధ ఏంటి చెప్పు ఎవడో ఎవడినో అంటే నీకెందుకు బాధ ఎవరి పట్ల ఏదో జరిగితే నీకెందుకు కంగారు ఈరోజు చూడండి తగుదనమ్మ అని చాలామంది బయలుదేరిపోతుంటారు సంబంధం లేదు వీళ్ళకి నువ్వు ఎందుకురా మధ్యన దూరా ఉంటే వీడు అక్కో తెలియదు వీడు తమ్ముడో తెలియదు వీడు బావో తెలియదు బామ్మద్దో తెలియదు పొలార్ బుడ్లో మధ్యన దూరుతాడు నీకేం అవసరం అంటే నీకేదో వ్యక్తిగతమైన కక్ష ఉందన్నమాట నీకేదో వ్యక్తిగతమైన పగ పగుందన్నమాట ఇవన్నీ అవసరమా ఇవన్నీ అవసరమా చస్తే అర్థమవుతుందిరా మీకు చస్తే అర్థం అవుతుంది దేవుడిచ్చే శాపం నీ మీదకి వస్తుంది ఆల్రెడీ ఉంది అది అమలు జరుగుతుంది కొంతమంది భూమి మీద అమలు జరుగుతుంది కొంతమంది చచ్చిన మరుక్షణమే అమలు జరుగుతుంది అది కనుక ఏహో ఆను గాని ఆయన కుమారుడు అని క్రీస్తును కాని ప్రేమించని వాడు శాపగ్రస్తుడు అన్నాడు వచ్చేస్తుందో శాపం తగులుతుందో శాపం ఇది దేవుడే ఇచ్చిన శాపం ఈ శాపం నుంచి ఎవరండి తప్పించగలరు ప్రార్థన చేస్తే శాపం పోద్దా నీ మనస్సు మారకుండా నీ పొరుగు వాడిని ద్వేషించే నీవు ఎలా పోదు నీ నెత్తి మీద శాపం ఎలా పోద్ది ఎన్ని శాపాలు మూటగడ్డా పాపాల సంగతి పక్కన పెట్టును ఎలాగ పాపివే ఎలాగూ పాపులే పాపాలతో పాటు శాపాలను కూడా మూటగట్టుకుంటున్నారన్నమాట పాపాలతో పాటు కట్టుకున్నారు శాపం చేసిన దుర్మార్గపు పనులతో పాటు నువ్వు దేవుడు చెప్పినట్లుగా చేయకపోవడంతో శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ప్రభువును ప్రేమించటం లేదు ప్రభువును ప్రేమిస్తే ప్రభు ఏం చేశారు తెలుసా అందరి కోసం ప్రార్థించాడు బాధించి వారి కోసం ప్రార్థన చేశాడు ప్రేమించాడు శపించు వారిని దీవించాడు మరి ఆయన చేసినట్టుగా నువ్వు చేయగలుగుతున్నావా ఆయన చేసినట్లుగా నువ్వు చేయగలుగుతున్నావు మళ్ళా పేరుకు క్రైస్తవుడు ఎవడ మీదరా నీకు పగ ఏమండి ఈరోజు క్రైస్తవులు క్రైస్తవుల శత్రువులు అండి ఆర్ఎస్ఎస్ వాళ్ళ శత్రువులు అంటే వదిలేయండిపోని సిద్ధాంతాలు వేరుబాటి శత్రువు అయ్యాడు ఒకే బైబిల్ పట్టుకొని ఒకే క్రీస్తు అమ్మి నువ్వెందుకురా ఎవడ మీదరా పగ సాధిస్తాను నువ్వు ఈరోజు మీకు లేదా పగలేవా మీకు గుండె మీద చేసుకొని ఆలోచించుకుంటారా క్రైస్తువులుగా మీకు పగలు ద్వేషాలు ఉన్నాయో లేవో ఎంతో మంది మీద పగ సాధించాలి అనుకుంటున్నారు ఇంకా ఎంతో మంది మీద కత్తి కట్టారు ఇంకా ఎంతో మంది మీద ఏదో చెయ్యాలనుకుంటున్నారు ఇంకా మీరు క్రైస్తవులా 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 మీరు ఒక మంచి మాట చూద్దాం అర్రా ఒక మంచి మాట చూద్దాం ఏంటో తెలుసా ఇర్మియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదవచనం ఇర్మియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదవచనం ఏమంటున్నాడు యహో కార్యము శ్రద్ధగా చేస్తున్నావు అసలు నువ్వు దేవుడు ఇష్టపడిన కార్యక్రమాన్ని నువ్వు శ్రద్ధగా చేస్తున్నావా అశ్రద్ధగా చేస్తున్నావా ఎవడైనా యహో కార్యమును అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడగును గాక ఇది మళ్ళీ ఇదొక శాపం అంటే దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా నువ్వు చెయ్యకుండా వ్యక్తుల మీద పగ సాధించాలని నువ్వు అనుకుంటే నువ్వు ఏహో కార్యాన్ని అశ్రద్ధగా చేస్తున్నావు అన్నమాట అయితే నీకు వస్తుందిరా శాపం గాక శాపం నీ మీద ఉండుగాక నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు శాపాన్ని నువ్వెవరికో శాపం ఇవ్వడం కాదు నువ్వెవరినో శపించడం కాదు దేవుడే నిన్ను శపిస్తున్నాడు దేవుడే నీకు శాపాన్ని ఇస్తున్నాడు ఏంటా శాపం ఏంట శాపం ఆయన కార్య కార్యాన్ని అశ్రద్ధ శ్రద్ధతో నువ్వు ఆలోచిస్తే నీ యేసు ఏం చేశాడయ్యా శపించే వాళ్ళని దీవించాడు హింసించే వాళ్ళ కోసం ప్రార్థించాడు అది ఆయన చేసిన కార్యం మరి నువ్వు నీ తోటి పొరుగు వాడేరు నీ సహోదరుని మీద ప్రేమ లేక కత్తి కట్టి వాడి మీద అనరాని మాటలు మాట్లాడుతున్నావు దేవుని వాక్యానికి తగులుతున్నావు తప్పుడు కార్యక్రమాలకు పాల్గొంటున్నావు నీకు రాదా శాపం కారణం లేదు ప్రేమ సహోదరుని ప్రేమించలేవు సహోదరుని క్షమించలేవు సహోదరుని భరించలేవు ఏమీ చేయలేని చేతకాని నీవు రాదా నీకు శాపం వస్తుంది ఎందుకంటే దేవుని కార్యాన్ని నువ్వు అశ్రద్ధగా చేస్తున్నావు శ్రద్ధ లేదు నీకు శ్రద్ధ ఉంటే నీ సహోదరుడైన నీ పొరుగువాని పట్ల ప్రేమ కలిగి ఉండేవాడు నువ్వు లేదు నీకు అది అలాంటప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుందని ఎలా అనుకుంటున్నావు మనుషులు ఇచ్చేది పక్కన పెట్టండి మనుషులు ఎలాగా ఆశీర్వాదాలు ఇస్తారు శాపాలు ఇస్తారు ఏమండి పెళ్ళైన నవ్వదు కిందకి రాగానే నూరేళ్ళు కలకాలం వర్ధెలని అంటారు కొంతమంది వెయ్యేళ్ళు అంటారు అసలు నూరేళ్ళు బతుకుతారు ఇద్దరునూ ముందే టపా కట్టేస్తారు వాళ్ళు వీళ్ళు ఇచ్చే దీవెనలు ఇలాగే ఉంటాయి మరి దీవెనలు వర్తించవు శాపాలు వర్తించవు మనుషులు శాపాలు ఎలా వర్తిస్తే అనుకుంటున్నారా ఏదో మీ దీవెనివ్వండి ఇవ్వండి దీవెనివ్వాలి అంటే మనుష్యుడు మాట చల్లాలి అంటే అది దేవుని అనుమతి కావాలి ఒక మనుష్యుడిగా కానీ నోటి వెంబడి వచ్చిన మాట అమలు జరగాలి అంటే దేవుడు దానికి ఆమోదాన్ని ఇవ్వాలి అదే కదా ముందు మీరు విన్నారు మరి ఎలాంటప్పుడు నూతన నిబంధనలో యేసు చెబుతున్నది ఏంటి కొత్త నిబంధనలో దేవుడు నీకు చెబుతున్నది ఏంటి నీవు చేయవలసిన పనులన్నీ ప్రక్కను పెట్టి సువార్త కార్యక్రమాలను పక్కన పెట్టి దేవుని సేవా కార్యక్రమాలను పక్కన పెట్టి వ్యక్తుల మీద పగను సాధించాలి అనుకుంటే వ్యక్తుల పతనాన్ని నువ్వు చూడాలి అనుకుంటే మంచి మాట నువ్వు చదవాలి చదవాలి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం ేదలకిచ్చువానికి లేమి కలుగదు కళ్ళు మూసుకున్న బహు బహుశాపం శాపమా ఏమండి అంటే బేదలకు ఇవ్వడం ఏంటి కళ్ళు మూసుకుంటే శాపం రావడం ఏంటి అలాగే రోడ్డు మీద కనబడే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోతానండి అంటావా సువార్త తెలియని బేదలకు నువ్వు సువార్త ప్రకటించకుండా నువ్వు కళ్ళు మూసుకుపోయి వ్యక్తుల మీద పగ సాధించాలి అని ఒకళ్ళు అనుకుంటే నీ సహోదరు నువ్వు ప్రేమింపకుంటే నువ్వు చేసేదేదో ఉత్తమమైన పని బేదలకు స్వార్థ ప్రకటించు వెళ్ళు బేదలను కనికరించు బేదల పట్ల కృప చూపించు బేదల కీయు లేవ లేకుండా చూడు సేవ చేస్తున్నందుకు సంతోషించు ఏసును గురించి గొప్పగా మాట్లాడుతున్నందుకు ప్రార్థించు అతిశయించు కానీ ఒకరు ఎదుగుతుంటే భరించలేని ఓర్వలేని వాళ్ళు ఏమండి ఏమవుతున్నారు కన్నులు మూసుకొని సహాయం చేయవు అలాంటి పనులు చేయవు ఆ ఇలాంటి ఉత్తమమైన పనులు చేయరు ఏమండి కొంతమంది ఉంటారండి పని కట్టుకొని వెళ్ళి ఇంటింటికి గృహదర్శనం దేనికి గృహదర్శనం దేనికి బాబు ఎవరి కోసం ప్రకటించడానికి సువార్త ప్రకటించడానికి కాదు పని పాటలు లేక తిరిగే గ్యాంగలు కొన్ని ఉంటాయి ఎప్పుడును ఆ రోజు అపోస్తులైన పౌలు పనిని పాడు చేయడం కూడా గ్యాంగలు తిరిగాయి ఏమండి ఏ చోటకి వెళ్ళినా పౌలు గారిని అడ్డగించాలని ఆయన వాక్యాన్ని అడ్డగించాలని ఏంటి పగా శాపం తెచ్చుకోవాలి కదా మరి ఏమండి కొత్త కొత్త శాపాలన్నీ రావాలి కదా కుళ్ళి కుళ్ళి చచ్చారు వాళ్ళు ఇప్పుడు చస్తూనే ఉన్నారు ఆ రోజు పౌల్ని అడ్డగించిన వాళ్ళు అవునండి అవును నువ్వు చేసేదేదో ఏమండి నువ్వు చేసేది ప్రకటించేదేదో కోసం ప్రకటించరా కొందరు పని పాట ఉండదండి ఫేస్బుక్ లాంటివి ఏదో పెడతారు యూట్యూబ్ లాంటివి ఏదో పెడతారు ఏం పెడతావు ఏసను గూర్చి ప్రకటించో చేతనైతే ఏసను గూర్చి అతిశయంగా మాట్లాడు నాలా లేదా తండ్రి అని జైశాల చేత కాదు వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చూంది చాలామంది మా కోసం చాలా బ్యాడ్గా పెట్టారు కదా మంచి శాపం వస్తుంది మీకు ఆశీర్వాదం కాదు ఒక వ్యక్తులను కూర్చి ప్రకటిస్తున్నారే ఒక వ్యక్తులను కూర్చి చాలామందికి తెలియజేస్తున్నారే దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి ఏం కలిసి వస్తుంది నీకు శాపం తప్ప కలిసి వస్తుంది బాగా శాపం బీదలకి ఇమ్మంటున్నాడండి బీదలకు ఇచ్చువానికి లేవు కలదు కన్నులు బహు బహుశాపం ఏంటా శాపం ఎందరో సువార్త తెలియక అమాయకులైన వారు వాక్యం తెలియక సత్యం తెలియకున్నారే వాళ్ళకి సత్యాన్ని చెప్పు నీ చేతనైతే నాకంటే గొప్పగా ప్రకటించు ఏసుని రోషంతో పౌరుషంతో అది చేత కాదు దేవుని గురించి గొప్పగా మాట్లాడుతున్న వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడడం తప్ప ఏం తెలుసండి వీళ్ళకి వీళ్ళు క్రైస్తవులా ఇలా చేసేవాళ్ళు బయట వాళ్ళు కాదండి క్రైస్తవులు భక్తులు దేవుని పిల్లలారా అందుకే అంటున్నాడు వేదలకిచ్చు వానికి లేమైతే కలుగదు కానీ కన్నులు మూసుకునే వారికి బహుశాపం బహుశాపం చాలా శాపాలు చాలా శాపాలు తగులుకుంటున్నాయి కాబట్టి అలాంటి శాపాలు కావాలా వద్దారా నిజంగా మీరు ప్రభువును ప్రేమించు వారైతే ప్రభువును ప్రేమించేవాడు దీవెన కావాలి దీవెనను అందుతాడు ఒకళ్ళ ఎవడైనా ప్రభువుని కానీ మార్గాన్ని కానీ ప్రేమింపుకుంటే వాడు శపించబడిన వాడని ఏసే స్వయంగా చెబుతున్నాడు ఆ శాపాలు మీకు ఎందుకు తగలాలి చెప్పండి ఆ భయంకరమైన శాపాలు మీకు ఎందుకు రావాలి చెప్పండి వద్దు ఆ శాపాలు మీకు రాకూడదని ప్రేమించి చెబుతున్నాను ఆ శాపాలు మీకు చుట్టుకోకూడదని ప్రేమించి చెబుతున్నాను దేవుని గూర్చి గలమెత్తు ప్రకటించు నీ గొంతుకు చించుకుని అరువు దేవుని కోసం మనుషుల కోసం కాదు దేవుని కోసం నీ గళం విప్పు బైబుల్ కోసం నీ గళంతో ప్రకటించు అది నీకు దీవెన ఆశీర్వాదం రోమిలకు రాస్తున్న పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిది రోమిలుగు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిది నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వస్తున్నాను నేను సువార్త ఆశీర్వాదం సువార్తను ప్రకటించరా అది ఆశీర్వాదం సువార్తను ప్రకటించేవాడికి ఆశీర్వాదం తప్పులు ప్రకటించేవాడికి శాపం నువ్వు సువార్తతో వెళ్ళు ప్రకటించు ఏసును గూర్చి మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించు అప్పుడు నీకు ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం నీ చేతనైతే నీ కుమారుని తీసుకుపో నీ చేతనైతే నీ భార్యని తీసుకుపో నీ చేతనైతే నీ కుటుంబం అంతా కథలు వెళ్ళు సువార్త కోసం లేదా సహకరించమని చెప్పు వాళ్ళందరినీ అది నీకు నీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం లేదు కుటుంబం అంతా కలిసి కొట్టుగా దేవుని పనిని పాడు చేయడానికే ఒక అడుగు ముందుకేస్తే తగులుతుంది శాపం నువ్వు దేవుణ్ణి ప్రేమించటం లేదు దేవుణ్ణి ప్రేమించని వాడికి బహుశాపం తగులుతుంది అంటున్నాడు ఏమండి ఒకవేళ వ్యక్తులు తప్పుడు శాపాలు పెట్టినా మనుషులు శాపాలకు భయపడకండి ఎందుకంటే మనుషులు పెట్టే శాపాలను దీవెనలుగా మార్చగలిగిన శక్తి దేవాది దేవునికి ఉందండి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నూట తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన నూట తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన చూడు ప్రియులరా వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుచున్నావు మనుషులు శపించినా దేవుడు దీవెన ఆహా చాలండి దేవుడిచ్చే దీవెనలు కావాలి కానీ మనుషులు ఇచ్చే శాపాలంతా ఆ కుక్క ఎవడాడు గొలియాతు వాడు శపించాడు దావేద దేవతల పేరు శపించుకోరా ఎన్ని శప్పే శాపాలు ఇచ్చుకోండి ఇచ్చుకో అది హేతువు లేని శాపం కారణం లేని శాపాలు తగలవు భయపడవలసిన పనేమీ లేదు ఎవడెన్ని శాపాలు పెట్టినా దేవుడు బహుమానం నీ కోసం ఎదురు చూస్తుంది దేవుడి ఆశీర్వాదం నీ కోసం ఎదురు చూస్తుంది వారు శపించుచున్నారు కానీ గాని నీవు దీవించదు వారు లేచి అవమానం పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషిస్తాడు అది జరిగే భవిష్యత్తు కోల దోసినా కీడుకు ప్రతి కీడు చేసినా ఏమండి వాళ్ళు దేవుని దగ్గర నుంచి శాపాలు కొని తెచ్చుకుంటున్నారు మీరు శాపగ్రస్తులు కాకూడదు అందుకే పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చనం చూడండి మంచి మాట ముగించుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం వచ్చనం ఆశీర్వాదమునకు వారసులోగుటకు మీరు పిలువబడుతున్నారు గనుక ఎవడో కీడు చేశాడని వాడికి ప్రతికీడు చేయడానికి ప్లాన్ చేయొద్దు ఎవడో దూషించాడని దోషను ప్రతి దోషణ చెయ్యకా దీవించు ఎవడో దూషించాడు కాబట్టి నువ్వు ఎదురు దూషించుకోవాడిని ఎవడో వాడు కీడు చేశాడు కాబట్టి నీవు ప్రతికీడు చేయాలనుకోవద్దు దేవుడు నీతో ఏం చెప్తున్నాడు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాడవైతే ఆశీర్వాదానికి కర్తవి ఒకళ్ళు నువ్వు దేవుని ప్రేమించని వాడవైతే అప్పుడు నీ మీదకి శాపం ఎందుకంటే నువ్వు వెళ్ళబోయే పరలోకం ఎలాంటిదో తెలుసా చివరిగా ఈ మాట చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మూడో వచనం నువ్వు వెళ్ళబోయే పరలోకం నువ్వు చేరబోయే లోకం ఎలాంటి లోకమో తెలుసా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మూడో వచనం చూడండి ఇక మీదుట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు దేనిలో నీవు ప్రవేశించబోయే పరలోకంలో నేను ప్రవేశించబోయే పరలోకంలో ఆ పరలోక రాజ్యంలో శాపానికి తావులేదు శపించే వాళ్ళకి అనుమతి లేదు శాపాలను పెట్టే వాళ్ళకి అనుమతి లేదు కానీ శపించబడిన వారిని దీవించే వారికి అర్హత కీడుకు ప్రతికీడు చేయకుండా ప్రేమను చూపించే వాళ్ళకే రంగ ప్రవేశం పరలోక రాజ్య ప్రవేశం అందులో శాపానికి తావులేదంటున్నాడు చూడండి శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు యాకోపత్రిక మూడో అధ్యాయం తొమ్మిది పదివచనాలు యాకోపత్రిక మూడో అధ్యాయం తొమ్మిది వచనాలు దీనితోనే ఈ నోటితోనే తండ్రి అయిన ప్రభువును స్థుతిస్తావు వాక్యం చెబుతావు దీనితోనే అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన వాడే కదా సోదరుడు మీరు కూడా జాగ్రత్త ఎవరిని గూర్చైనా తప్పుడు మాటల మాట్లాడేటప్పుడు కబడ్దార్ మీ నోరు జాగ్రత్త ఎందుకంటే మీకోసం బంగార వాక్యం ఉంది కిందన మీ నాలుకను కాసుకో బైబిల్ గౌరవించండి మనుషులు ఎందుకరా గౌరవిస్తారు మీరు బైబిల్ను గౌరవించండి బైబిల్ను గౌరవించేవాడే పరలోక రాజ్య ప్రవేశం జరుగుతుంది ప్రభువును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు తగులుతుంది శాపం వచ్చేస్తుంది నీకు శాపం నీ పాపంతో పాటు వస్తుంది నీకు శాపం చదవండి దీనితోనే తండ్రి ప్రభుని స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శంతము ఒక్క నోటి నుండి ఆ చీరవచ్చును శాపవచ్చును బయలు వెళ్ళను నా సహోదరులారా క్రైస్తవులారా మీతో చెబుతున్నానారా నేను ఆర్ఎస్ఎస్తో చెప్పట్లేదు ఈ మాట ఇస్లాం తీవ్రవాదులతో చెప్పట్లేదు ఈ మాట నా క్రైస్తవ సోదరులతో చెబుతున్నాను ఈ మాట ఏంటది నా సహోదరులారా ఏలాగు ఉండకూడదు అలా ఉండద్ద ఎవరిని శపించకండరా ఎవరిని శపించకండరా దీవించండి చేతనైతే ఆ దీవినే చాలు వాడు కుప్ప కూలిపోవడానికి వాడి నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోయడానికి అది దేవుడు చూపించే గొప్ప ఆశీర్వాదం నువ్వేం చేయను అసలు నువ్వెందుకు శాపం పెడతావు అనవసరంగా దేవుడు చూసుకుంటాడు నాయనా నాకు వదిలి నేను చూసుకుంటాను నువ్వు ప్రేమించు మిగతా పని నాది ప్రేమించే పని నీది శాపాలిచ్చే పని నాది అది నా పని ఎందుకంటే నేనే తీర్పు తీర్తును నేనే ప్రతిఫలం ఎత్తును అన్నాడు దేవుడు ఏమిటి దేవుడు చెప్పిన మాటలు గౌరవిస్తారా మీరు నా ప్రియమైన సోదర సోదరిమణులారా నా ప్రియమైన క్రైస్తవ జనాంగమా ఈ మాటను గౌరవించండరా నా సహోదరులారా మీరు అలాగూ ఉండొద్దు మిమ్మల్ని హెచ్చరిస్తూ దేవుడు చెబుతున్న మాటలను మనం గౌరవించాలి ఏమని ఏమని ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించుకుంటే వాడండి శాపగ్రస్తుడు కనుక నువ్వు ప్రభువును ప్రేమించు ప్రభువును ప్రేమిస్తే నీ సహోదరుని ప్రేమించు నీ సహోదరుడు ఆకలిగా ఉంటే అన్నం పెట్టు ఆకలితో ఉంటే అన్నం పెట్టు దప్పకొని ఉంటే దాహం ఇవ్వు బట్టలు లేకుండే బట్టలు కొను చరసాలలో ఉంటే చూడ్డానికి పరామర్శించడానికి వెళ్ళు ఆదరించి నీ సహోదరుణ్ణి ఆదుకో చేయతనందించు అదేయ్యా నువ్వు చేయవలసింది నీ సహోదరుని పట్ల అది ప్రభువును ప్రేమించటం అంటే ఒకళ్ళు అలాగూ నువ్వు ప్రేమించకపోతే అలాగూ నువ్వు ప్రభువును ప్రేమించకపోతే వాడు శపించబడిన వాడు ఏహో కార్యాలు నువ్వు శ్రద్ధగా చేయటం లేదన్నమాట అప్పుడు కూడా నీకు వచ్చేది ఏంటి శాపం శపించబడినవాడు ఎందుకండి ఇన్ని శాపాలను మనం మూటగట్టుకోవాలి చెప్పండి ఈ శాపాలతో వంచేది అపవాది బొమ్మలో చూస్తున్నారు కదా ఎవరిది మనిషి కాదండి ఒక వికృతమైన రూపం దయ్యం దేవుని వాక్యాన్ని వక్రీకరించి నిన్ను ఏదైనా ఏదో ఒక విధంగా దేవుని శాపానికి గురి చేయడానికి మొదటిలో మన కుటుంబాన్ని సర్వనాశనం చేసింది కదండి ఈ దుష్టురాలే కదా ఈ దుర్మార్గురాలే కదండి ఏం చేసింది పచ్చని కుటుంబాన్ని మనం ఆది కుటుంబాన్ని పాడు చేసింది శాపానికి గురి చేసింది ఆ దాము శపించబడ్డాడు ఆది తల్లి శపించబడింది నేల శపించబడిందండి చివరికి అది కూడా శాపానికి గురైంది కదండి ఇలా శాపానికి గురి చేసి భయంకరమైన వికృత రూపం చెప్పే మాటలు వినకండి ప్రేమ మూర్తి అని ఏసు చెప్పే మాటలు వినండి అది విని మన బ్రతుకులను మనం మార్చుకుంటే ఏ శాపముని దరికి రాదు ఏ శాపము నెరవేర్చాలన్నా అది దేవుని చేతిలో ఉంది దెయ్యం కాదు నీకు ఇచ్చేది శాపం మనుషులు కాదు నీకు ఇచ్చేది శాపం దేవుడేని శపిస్తాడు ఆ దేవుడు శాపానికి నువ్వు గురి కాకుండా ఉండాలి అంటే ప్రభువును ప్రేమించండి ఎవడైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వాడు శాపగ్రస్తుడగునుగాక మొదలుకొనిది పదహారు ఇరవై అండి నిజంగా మాట చదివిన తర్వాత భయం రావాలి ప్రియులారా ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు గాక ఎందుకరా మనకి శాపాలు దేవుడిచ్చే శాపాలు మనకొద్దు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే ఈరోజు ఎంతమంది క్రైస్తవులు శాపాలకు గురైపోతున్నారు చెప్పండి ఒకరంటే ఒకరికి పడక ఒకరంటే ఒకరు సహించుకోలేక ఒకరంటే ఒకరు అసూయపడుతూ ద్వేషిస్తూ క్రైస్తవ జీవితమేనా ఇది అంటే నీ మీద శాపం లేదనుకుంటున్నావా గుడికి వెళ్ళిన వాడు కాదే ఆశీర్వదింపబడినవాడు దేవుని మాట చొప్పున చెయ్యని వాడు శపించబడినవాడు నీ సహోదరుని ప్రేమించని వాడు శపించబడినవాడు యేసు చెప్పిన మాటల ప్రకారంగా తన జీవితంలో ప్రవర్తించని వాడు శపించబడినవాడు దేవుడిచ్చే శాపం ఖచ్చితంగా తగిలి తీరుతుంది దేవుడేస్తాడు శాపం ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కూడా ఇస్తే వస్తుంది శాపం ఎందుకంటే ఎంతోమంది భక్తులైన వారు ఇలాంటి మాటల చేత మిమ్మల్ని మే ప్రేరేపించి మార్చాలి అనుకుంటున్నప్పుడు వినలేనప్పుడు వాళ్ళ ఆత్మ ఘోషణీకి ఇస్తుంది శాపం ప్రతి దండన బలేన ఆత్మలు అక్కడికి వెళ్ళి పరదేశంలో నుంచి ఏమంటున్నాయి చెప్పండి వారిని చంపే వారికి శిక్ష అమలు చేయి ఇది కాదా శాపం ఉద్దర్రా అందుకే భక్తుల శాపాన్ని మూటగట్టుకోకండి భక్తుల శాపాన్ని మూటగట్టుకోకండి భక్తుల నోటి వెంబడి శాపాన్ని తెచ్చుకోకండి చివరికి దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని శాపాన్ని మీ మీద మీ కుటుంబం మీద తెచ్చుకోకండి కాపాడుకోండి మీ కుటుంబాలు కాపాడుకోకండి కాపాడుకోండి ఈ శాపం తగలకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త లేదా దేవుడు ఇచ్చే శాపం మనిషి తట్టుకోలేడరా అది ఖచ్చితంగా శాపం తగులుతుంది ఇలా మనల్ని వంచించి మోసం చేసేదే ఒక దుష్ట శక్తి ఏ దేవుని నోటి వెంబడి దీవెనలు పొంది పరలోకానికి వెళ్ళాలో అదే దేవుని వెంట శాప వచనాలు పలికించి మన శాపగ్రస్తులుగా చేసి తనతో పాటు నరకాగ్నికి తీసుకొని పోతుంది అందుకే అన్నాడు చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం ఏమంటున్నాడు అక్కడ మత్తేసువార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటి సువార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినవండి అప్పుడైన ఎడమ వైపు ఉండు వారిని చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాడే కదా శాపానికి కారణం అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడ్డని చాగ్నిలోనికి పౌడి అందుకే ఉద్దర్రా ఈ శాపాలు మన మీద మన కుటుంబాల మీద ఉండకూడదు అందుకే ప్రభు చెప్పినట్లుగా ప్రేమిద్దాం ప్రభు చెప్పినట్లుగా దీవిద్దాం దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి దేవా మీ కుమారుడు అని క్రీస్తును ప్రేమించని ప్రతి వాడు శాపగ్రస్తుడు నాయన అలా శాపగ్రస్తులుగా మేము మారాలి అనుకోవటం లేదు మీ నోటి వెంబడి శాపవచనాన్ని పొందాలి అని ఇష్టపడటం లేదు నాయన ఆ కోరుకుంటున్నాం కానీ మనుషులైన వారిలో దుష్ట శక్తి ప్రవేశించి అనేక మందిని వంచించి మోసగించి నా సహోదరులైన వారిని నీ పిల్లలైన వారిని శాపానికి కర్తలుగా మారుస్తుంది వాడి భయంకరమైన కపట మాయ వేషధారణ నుంచి తండ్రి ఆ మాయకులను నీ పిల్లలను మేల్కొలపండి కాపాడండి వారి మనోనేత్రాలు వెలిగించండి నీ భయంకరమైన శాపాల నుంచి తమ్మును తాము కాపాడుకోనగలిగే జ్ఞానాన్ని వారికి ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు వారి పవిత్ర నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుతున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారులేని వేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల శాపముల నుండి మనందరినీ కాపాడి నడిపించునుగాక ఆమెన్